యువతరం వీకెండ్ వస్తే చాలు ఎక్కువగా పార్టీలు చేస్తుంటారు. ఆ పార్టీలలో ఖచ్చితంగా బీర్ బాటిల్స్ ఉండాల్సిందే, ఎందుకంటే బీర్ ప్రియులు ఎక్కువగా ఉంటారు. అంతేకాదు చాలా మందికి ఒక అపోహ కూడా ఉంటుంది, బ్రాండీ విస్కీతో పోల్చితే బీర్ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదం ఉండదని అనుకుంటారు. కానీ బీర్లో కూడా ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది. ఇది బ్రాందీ విస్కీలా ఆరోగ్యానికి హాని చేస్తుంది. కాలయం మెదడుని ప్రభావితం చేస్తుంది. బీర్ ప్రభావం శరీరంలో ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. బీర్ తాగినప్పుడు అది నేరుగా చిన్నప్రేగులోకి వెళ్ళిపోతుంది. తర్వాత బీర్లో ఉన్న ఆల్కహాల్ రక్తంలో కలుస్తుంది. రక్తం దానిని శరీరంలోని ఇతర కణాలకు చేరవేస్తుంది. ఇక్కడ ఆల్కహాల్లోని పోషకాలు కరగకుండా అలాగే ఉంటాయి. తర్వాత ఇవి కాలయానికి చేరుకుంటాయి. కాలయం వీటిని ఫిల్టర్ చేసే పనిని ప్రారంభిస్తుంది. ఇంతలో ఆల్కహాల్ మెదడుకు చేరుకోవటంతో కొన్ని స్రవాలు విడుదలవుతాయి. ఇవి మాట్లాడటం, నవ్వటం మొదలైన వాటిని నియంత్రిస్తాయి. అధిక బీర్ సేవించిన వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడుతూ చేయటం ప్రారంభిస్తాడు. ప్రతిరోజు ఒకటి కంటే ఎక్కువ బీర్లు తాగుతున్న వారు ఈ విషయాలను గుర్తించాలి, ఎందుకంటే అధికం ఎప్పుడైనా ప్రమాదమే. కాలయంపై ఆల్కహాల్ అతిపెద్ద ప్రభావాన్ని చూపుతుంది. కాలయంలో కొవ్వు మొత్తం పెరిగి అది సరిగా పనిచేయలేకపోతుంది. ఆల్కహాల్ మానేసినప్పుడు లివర్ మళ్లీ రిపేర్ అవటం మొదలవుతుంది. కాలయ కణాలను ఏర్పాటు చేస్తుంది, కానీ కాలయం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మునపటిలా పనిచేయలేకపోతుంది కాబట్టి మద్యం తాగటం ఆరోగ్యానికి హానికరం.